వైఎస్ వివేక హత్య కేసులో కొత్త పరిణామం చోటు చేసుకుంది. అనంతపురం ఎస్పీ ఫకీరప్పను గంగాధర్ రెడ్డి కలిశారు. సిబిఐ వివేక అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు. తనకు రక్షణ కల్పించాలని ఎస్పీ నింబాధితుడు గంగాధర్ రెడ్డి కోరారు. వివేక హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి, శంకర్ రెడ్డి ప్రమేయం ఉందని చెప్పాలని సిబిఐ ఒత్తిళ్లు చేస్తోందని, వారి ఒత్తిడితోనే తాను చంపాలని ఒప్పుకున్నానని సిబిఐ అధికారులు బెదిరింపులు చేశారని అన్నారు. వివేక హత్య కేసులో తనకు సంబంధం లేదని, లేని విషయాన్ని ఉన్నట్లు చెప్పలేదని గంగాధర్ రెడ్డి పేర్కొన్నారు. అనంతపురం ఎస్పీ ఫకీరప్ప మాట్లాడుతూ వైఎస్ వివేక హత్య కేసులో బెదిరింపులపై గంగాధర్ రెడ్డి ఫిర్యాదు చేశారని, గంగాధర్ రెడ్డికి రక్షణ కల్పిస్తామని అన్నారు. సిబిఐ వివేక అనుచరులు సిఐ శ్రీరాంపై ఫిర్యాదు చేశానని చెప్పారు. దీనిపై డిఎస్పీ స్థాయి అధికారులతో విచారణ జరిపిస్తామని, తప్పుడు సాక్ష్యం చెప్పాలని బెదిరించినట్లు గంగాధర్ చెప్తున్నారు కనుక గంగాధర్ రెడ్డి ఫిర్యాదులోని అన్ని అంశాలపై విచారణ చేస్తామని అన్నారు. సిబిఐ వాళ్ళు నన్ను నా ఇంటికి నెల కిందట నా ఇంటికి వచ్చారు. వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో నువ్వు సాక్ష్యం చెప్పాలి, ఏం సాక్ష్యం చెప్పాలి సార్, నాకు ఎటువంటి సంబంధం లేదు, నాకు నేను ఊరికి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది, నాకు ఎటువంటి సంబంధం లేదు ఈ కేసుకు నాకు అన్నాను. లేదు, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి నన్ను 10 కోట్లు లెక్కిస్తా అన్నట్టు ఆ మర్డరు నన్ను ఒప్పుకోమని చెప్పినారు. ఎందుకు ఒప్పుకుంటాను సార్, నేను నాకేం అవసరము, అనవసరంగా అది నేను చెప్పాను. లేదు, నువ్వు ఒప్పుకోవాల్సిందే, లేదంటే నీ మీద కూడా కేసు బుక్ చేస్తాము అని చెప్పి నన్ను వేధిస్తున్నారు. నాకు వచ్చేసి సిబిఐ వాళ్ళు ఫుల్ ప్రెజర్ పెడుతున్నారు, నన్ను ఏదో కేసులో ఇరికిచ్చేటట్లున్నారు. అందులో వైఎస్ వివేకానంద రెడ్డి ఫాలోవర్స్ నుండి నాకు ప్రాణహాని ఉంది. సిబిఐ వాళ్ళంటే సిబిఐ వాళ్ళు పేరు నాకు తెలియదు కదా, ఎస్పీ క్యాడర్ తనది పేరు ఐడియా లేదు సార్ నాకు, వాళ్ళు ఏదో సింగ్ సమ్ సింగ్ ఏదో. వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో నన్ను ఒప్పుకోని వాళ్ళు నన్ను చేయమంటే నన్ను చేయమని ఎవరు చెప్పినారు, వైఎస్ భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, శంకర్ రెడ్డి చేసి వాళ్ళు చేసినట్టు నన్ను ఒప్పుకుంటే కదా నాకు 10 కోట్లు డబ్బులు ఇస్తా అన్నట్టు అది సిబిఐ వాళ్ళు నన్ను ఒప్పుకోమని చెప్పి కోర్టులో జడ్జి ముందర చెప్పమని చెప్పి నన్ను వేధిస్తున్నారు. నాకు నాకు నా దగ్గరికి వచ్చి 2 వారాల కిందట వచ్చారు. 24 తేదీకి నాకు నోటీస్ పంపించారు సిబిఐ నుంచి. 20 తారీఖు పోయి నేను కలిశాను కడపలో. 25 ఈ నెల 25 తారీఖు కలిశాను. వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వీళ్ళు చేసినట్టు నాకు 10 కోట్లు ఆఫర్ ఇస్తే కనుక నేను ఒప్పుకోనట్టు అది ఇచ్చేసి 164 మెజిస్ట్రేట్ ముందర వాంగ్మూలం ఇవ్వాలని చెప్పి సిబిఐ వాళ్ళు నన్ను వేధిస్తున్నారు. నా ఇంటి చుట్టుకారము అనుమానితులు దొరుకుతున్నారు కొత్త వాళ్ళు. నాకు ప్రాణహాని ఉంది అని చెప్పి నేను ఎస్పీ గారిని యాడికిలో ప్రాణహాని ఉంది అని చెప్పి ఎస్పీ గారిని కలవడానికి వచ్చాను. నాకు చెప్తున్నాను సిబిఐ వాళ్ళు ఏమైనా చేస్తారని చెప్పి, నాకు సిబిఐ వాళ్ళు సునీతమ్మ ఫాలోవర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఏమైనా చేస్తారని చెప్పి నాకు భయంగా ఉంది. బెదిరింపు కాల్ చేస్తున్నారా? బెదిరింపు వాట్సాప్ కాల్లో చేస్తుంది, డైలీ చేస్తున్నారు, డైలీ చేస్తున్నారు. నువ్వు ఒప్పుకో కేసు, నువ్వు వాళ్ళ మీద చెప్పకుంటే కనుక నిన్ను నేను ఏదో ఒకటి చేస్తాము, నేను ఏదో ఒకటి చేస్తామని చెప్పి నన్ను బెదిరిస్తున్నారు. అందుకు ఎస్పీ సిబిఐ వాళ్ళు వైఎస్ వివేక హత్య కేసులో కొత్త పరిణామం చోటు చేసుకుంది.
అనంతపురం ఎస్పీ ఫకీరప్పను గంగాధర్ రెడ్డి కలిశారు. సిబిఐ వివేక అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు. తనకు రక్షణ కల్పించాలని ఎస్పీని బాధితుడు గంగాధర్ రెడ్డి కోరారు. వివేక హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి, శంకర్ రెడ్డి ప్రమేయం ఉందని చెప్పాలని, సిబిఐ ఒత్తిళ్లు చేస్తోందని, వారి ఒత్తిడితోనే తాను చంపానని ఒప్పుకోవాలని సిబిఐ అధికారులు బెదిరింపులు చేశారని అన్నారు. వివేక హత్య కేసులో తనకు సంబంధం లేదని, లేని విషయాన్ని ఉన్నట్లుగా చెప్పేది లేదని గంగాధర్ రెడ్డి పేర్కొన్నారు. అనంతపురం ఎస్పీ ఫకీరప్ప మాట్లాడుతూ వైఎస్ వివేక హత్య కేసులో బెదిరింపులపై గంగాధర్ రెడ్డి ఫిర్యాదు చేశారని, గంగాధర్ రెడ్డికి రక్షణ కల్పిస్తామని అన్నారు. సిబిఐ వివేక అనుచరులు సిఐ శ్రీరామ్పై ఫిర్యాదు చేశారని చెప్పారు. దీనిపై డీఎస్పీ స్థాయి అధికారితో విచారణ జరిపిస్తామని, తప్పుడు సాక్ష్యం చెప్పాలని బెదిరించినట్లు గంగాధర్ చెప్తున్నారు కనుక గంగాధర్ రెడ్డి ఫిర్యాదులోని అన్ని అంశాలపై విచారణ చేస్తామని చెప్పారు. ఇంకా దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏపీ బ్యూరో చీఫ్ శివ అందిస్తారు. శివ చెప్పండి. కావ్య, మొత్తమే చూసుకుంటే కనుక వైఎస్ వివేక హత్య కేసు రోజుకు ఒక మలుపు జరుగుతుంది. తాజాగా ఆ హత్య కేసులో ఎవరైతే గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నారో అతన్ని సిబిఐ అధికారులు వివేకానంద రెడ్డి అనుచరులు వేధిస్తున్నారని చెప్పి కూడా ఆయన ఈరోజు అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వివేక హత్య కేసులో అవినాష్, భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి, శంకర్ రెడ్డిలో ప్రమేయం ఉందని చెప్పాలని సిబిఐ ఒత్తిడి చేస్తుంది. దాదాపుగా తనకి 10 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పి ఆఫర్ చేసిందని చెప్పి కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. వారి ఒత్తిడితోనే తాను చంపుతానని ఒప్పుకోవాలని చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్నారు. అయితే వివేక హత్య కేసులో తనకు ఎటువంటి సంబంధం లేదు, లేని విషయాన్ని ఉన్నట్లుగా చెప్పేది లేదని చెప్పి కూడా గంగాధర్ రెడ్డి చెప్తున్నారు. అయితే ఎస్పీ ఫకీరప్ప కూడా ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నాం. డిఎస్పీ స్థాయి అధికారిని ఈ కేసుకు సంబంధించి నియమించడం జరిగింది. అతనితో పూర్తి స్థాయిలో విచారణ కల్పించిన తర్వాత గంగాధర్ రెడ్డికి పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో విచారణ కల్పిస్తుంది. సిబిఐ అలాగే వివేక అనుచరులు సిఐ శ్రీరామ్పై ఫిర్యాదు చేశారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. తప్పుడు సాక్ష్యం చెప్పాలని బెదిరించినట్లు కూడా గంగాధర్ చెప్పారు. కాబట్టి ఇందులో ఏది వాస్తవం అనే దానికి సంబంధించి లోతుగా విచారణ చేపడతామని చెప్పి కూడా ఆయన అయితే మాట్లాడిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద చూసుకుంటే వివేకానంద రెడ్డి హత్య కేసు సంబంధించి కూడా రోజు ఒక మలుపు తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత నెల 24వ తేదీన సంబంధించి తనకు ప్రాణహాని ఉందని చెప్పి కూడా అతను ఒక నోటీస్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి కూడా మొదటి నుంచి అనేకమైన చిక్కుముడులు ఏర్పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దానికి అనుగుణంగానే తాజాగా ఈ అంశానికి సంబంధించి మరొక వివాదం వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దీన్ని సిబిఐ అధికారులు ఏ విధంగా వ్యవహరిస్తారు, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటుంది అనే దానికి సంబంధించి వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కావ్య, థ్యాంక్ యూ. శివ పెడుతున్నారు నన్ను.